ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు మండిపాటు రోజు రోజుకి అధికమవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా మిర్యాలగూడెం శెట్టిపాలెంలో బండి సంజయ్కు చుక్కెదురైంది. సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. కోడిగుడ్లు టమాటాలతో టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. నల్ల జెండాలు చూపుతూ సంజయ్ను అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు మండిపాటు రోజు రోజుకి అధికమవుతుంది. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్య రోజు రోజుకి మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాల పర్యటనకు బండి సంజయ్ బయలుదేరారు. నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకి టీఆర్ఎస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదురైంది. ఆ తర్వాత మిర్యాలవాడ నల్గొండ నుంచి మిర్యాలవాడకు బయలుదేరే క్రమంలో కూడా పలు ధాన్యపు ఐకేపీ కేంద్రాలను పరిశీలించే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్ల జెండాలతో స్వాగతం పలకటంతో పాటు బండి సంజయ్ గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసిన నేపథ్యంలో ఇటు బీజేపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన కొంత విస్తృతంగా మారిందని చెప్పవచ్చు. పోలీసులు బండి సంజయ్ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ముందస్తు ప్రదర్శనలు చేసినప్పటికీ కూడా పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వయంగా ఎమ్మెల్యేలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఉద్రిక్తతకు కారణమైంది. బండి సంజయ్ని సదానంతరం అడ్డుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ యత్నించడంతో ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పలు చోట్ల పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ పర్యటనలో ఇటు ఐకేపీ కేంద్రాలను పరిశీలిస్తూ అక్కడ ధాన్యము అమ్ముకోవడానికి వచ్చిన రైతులతో మాట్లాడుతూ ఖచ్చితంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం కొన్ని కొర్రీలు పెట్టిన నేపథ్యంలోనే ఎందుకు మీరు కేంద్రం నుంచి కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరి కాసేపట్లో నల్గొండ జిల్లాను దాటుకుని సూర్యాపేట జిల్లాలోకి బండి సంజయ్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట సరిహద్దులో కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మోహరించారు. ఈ ఇప్పటికే నల్గొండ జిల్లాతో పాటు ఇటు నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటు మిర్యాలగూడెం వద్ద బండి సంజయ్ని పెద్ద ఎత్తున అడ్డుకోవడం, పోలీసులు లాఠీ చార్జ్ చేసిన నేపథ్యంలో ఇటు సూర్యాపేట సరిహద్దుల్లో కూడా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లయితే చేసిన పరిస్థితి. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తలెత్తిన వివాదం కొనసాగుతుంది. అది మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు నల్గొండ జిల్లాలో, రేపు సూర్యాపేట జిల్లాలో, ఆ తర్వాత వరంగల్ జిల్లాలోకి బండి సంజయ్ పర్యటన ఉన్న నేపథ్యంలోనూ ఇక ఇదే ఉద్రిక్తతలు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. రెండు పార్టీల మధ్య మాట్లాడుద్దాం, రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు మాట్లాడుదాం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ విజయభాస్కర్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ నేతల మండిపాటు రోజు రోజుకి అధికమవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా మిర్యాలగూడెం శెట్టిపాలెంలో బండి సంజయ్కు చుక్కెదురైంది. సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. కోడిగుడ్లు టమాటాలతో టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. నల్ల జెండాలు చూపుతూ సంజయ్ను అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుదిరిగారు. ధాన్యం రైతుల కష్ట